నేడు మధ్యాహ్నం 1 గంటకు ఎమ్మెల్సీ కలువకుంట్ల కవిత మీడియా సమావేశం నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఈ విలేకరుల సమావేశం ఉండనుంది. రేపు జంతర్ మంతర్లో మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ కవిత ధర్నా చేరున్నారు. 11న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం నిర్వహించే ప్రెస్ మీట్ లో రేపు నిర్వహించబోయే జంతర్ మంతర్ వద్ద ధర్నా, ఈడీ నోటీస్ పై కవిత మాట్లాడనున్నారు. నేడు మధ్యాహ్నం ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అలాగే ఢిల్లీలో జరగబోయే జంతర్ మంతర్ కార్యక్రమం, అలాగే ఈడీ విచారణపై మాట్లాడనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, కవిత నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతుంది? ఇప్పుడు ఇదే చాలా ఇంట్రెస్టింగ్ గా మారినటువంటి విషయం. ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీలో 12 గంటల సమయంలో ఎమ్మెల్సీ కవిత ఒక కీలకమైనటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. ఏంటి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏం చెప్పబోతున్నారు అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ కేంద్రంగా అన్ని రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్ లో కవిత, జరుగుతున్నటువంటి పరిణామంలో లిక్కర్ స్కామ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులు, వీటన్నిటి మీద ఆమె తీసుకోబోతున్నటువంటి ఫర్దర్ స్టెప్ ఏదైతే ఉందో వాటి పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నారు కవిత. ప్రధానంగా జంతర్ మంతర్ లో మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలంటూ కవిత ధర్నాకు ఆమె అన్ని విధాలుగా రెడీ చేయారు. సో ఇక ధర్నా ఒకటే పెండింగ్ ఉంది. ఆ ధర్నాతో పాటు అదే ఢిల్లీలో 11న లిక్కర్ కేసుకు సంబంధించి ఈడీ విచారణకు హాజరు కాబోతున్నాను అనే విషయాన్ని కూడా కవిత చెప్పింది. అయితే మధ్యాహ్నం నిర్వహించేటటువంటి ఈ ప్రెస్ మీట్ లో ఏంటి, రేపు నిర్వహించబోయేటువంటి జంతర్ మంతర్ వద్ద ధర్నా, అదేవిధంగా ఈడీ నోటీసులపై కవిత మాట్లాడడంతో పాటు ఈమె ఎటువంటి లీగల్ గా ముందుకు వెళ్ళబోతున్నారు అనే దాని మీద ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తాను మీరు ఇచ్చినటువంటి డేట్ అంటే ఈ రోజు నేను రాలేకపోతున్నాను, 11వ తేదీన మీ ముందుకు హాజరవుతాను అంటూ కవిత ఈడీ డైరెక్టర్ కు ఒక లేఖ రాసింది. అయితే ఆ లేఖ మీద ఇప్పటికీ కూడా ఎటువంటి స్పందన కూడా అటువైపు నుంచి కూడా ఎటువంటి రిప్లై రాలేదు. సో ఈ నేపథ్యంలోనే ఈ ఫర్దర్ స్టెప్, ఎందుకంటే ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చినా కానీ స్పందించకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఎవిడెన్స్ ప్రకారం వాళ్ళు ఏమాత్రం ఇంటిమేషన్ లేకుండానే అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందులోనూ కవిత ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల హెడ్ ఆఫీస్ కూడా ఢిల్లీలో ఉంది. సో వాళ్ళ టీమ్ ఆఫ్ ద మెంబర్స్ ఏదైతే వాళ్ళందరూ కూడా అక్కడే కవితను అరెస్ట్ చేయడానికి కూడా వాళ్ళ స్కోప్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె బిల్లుకు సంబంధించి, మహిళా బిల్లు ఏదైతే ఉందో దాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని చేసినటువంటి దీక్ష కంటే ముందే ఇవన్నీ జరగబోతున్నాయా, లేకపోతే దీక్ష తర్వాత కవితను అరెస్ట్ చేయబోతున్నారా, ఇలా అనేకమైనటువంటి ప్రశ్నలు. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం 1 గంటల సమయంలో ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ మొత్తం ప్రెస్ మీటింగ్ సంబంధించి కవిత కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలే చేయబోతున్నారు. ఆమె తీసుకోబోతున్నటువంటి ఫర్దర్ స్టెప్ కు సంబంధించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉంటుందో, తమ మీద జరుగుతున్నటువంటి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఆమె ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు మీడియా ముందుకు వచ్చి తన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని, దాంతో పాటు జరుగుతున్నటువంటి పరిణామాలు, తాను ఏ విధంగా స్పందించబోతున్నాను, అదేవిధంగా లీగల్ ఎక్స్పర్ట్ ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు, వీటన్నిటి మీద కూడా ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు కవిత ప్రెస్ మీట్ నిర్వహించి పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అన్ని కూడా చెప్పబోతున్నారు. ఓకే, థాంక్ యూ మధు.
నేడు మధ్యాహ్నం 1 గంటకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అలాగే ఢిల్లీలో జరగబోయే జంతర్ మంతర్ ధర్నా కార్యక్రమం అలాగే ఈడీ విచారణపై కూడా మాట్లాడనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు, మనీష, ఈ నెల 11వ తేదీన కవిత గారు ఈడీ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. వాస్తవంగా ఇవాళ హాజరు కావాల్సినప్పటికీ తనకి రేపు కార్యక్రమం ఉన్నందు, జంతర్ మందర్ దగ్గర దీక్ష ఉన్నందువల్ల తాను హాజరు కాలేని లేఖ రాస్తారు, ఈడీకి లేఖ రాశారు. ఆ రకంగా ఈడీ కూడా అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అందువల్ల 11వ తేదీ ఈడీ ముందు కవిత గారు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ఆ ఈడీకి తను రాసిన కవిత రాసిన రిప్లైలోనూ చాలా తీవ్ర పాదజాలతో కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఆవిడ విరుచుకుపడ్డారు. ఇదంతా కూడా రాజకీయ కక్షతోటి చేస్తున్నది. ఢిల్లీలోని పవన్ మాంగర్స్ కు ఈ తలగ్గేది లేదు, తెలంగాణ తలవంచదు అంటూ మొత్తం మీద తెలంగాణ సమాజం, తెలంగాణ మొత్తం కూడా దీనికి తలవంచదు అంటూ కవిత గారు ట్వీట్ చేశారు. మధ్యాహ్నం కూడా దాదాపు అదే విషయాన్ని స్పష్టం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా కవిత గారు చెప్పేది ఏంటంటే, ఇదంతా కూడా రాజకీయ కక్ష, పైగా తన మీద కాదు, కేసీఆర్ గారి మీద కక్ష, బీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ ను అణిచివేయాలనే ఉద్దేశంతో ఇదంతా కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తోంది. అందువల్ల అసలు లిక్కర్ వ్యాపారంలో తనకు సంబంధమే లేదని చెప్పి కవిత గారు వాదిస్తూ వస్తున్నారు. సో అదే విషయాన్ని పోగుచాటిస్తూ వస్తున్నారు. మధ్యాహ్నం కూడా దాని విషయం మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఇంకోవైపు ఈడీ మాత్రం ఇందులో పాత్ర ఉంది, ఈ లిక్కర్ బిజినెస్ లో ఈడీ మన కవిత గారి పాత్ర ఉంది. ఆ ఏదైతే హోల్సేల్ వ్యాపారం తీసుకుందో ఇండోర్ స్పిరిట్ లో కవిత గారికి 32.5% వాటా ఉంది, ఆ రకంగా ప్రాఫిట్ వచ్చింది. సౌత్ గ్రూప్ నుంచి ఆప్కు 100 కోట్ల రూపాయలు ముడుపులు వెళ్ళడంలో కూడా కవిత గారి పాత్ర ఉంది. దాన్ని ఎస్టాబ్లిష్ చేసే దిశలో కవిత మన ఈడీ ముందుకెళ్తుంది. ఇంకోవైపు ఇది రాజకీయ కక్ష అనే దీంతో ముందుకెళ్తుంది. కాబట్టి 11వ తేదీ దాని మీద ఏదైనా ఈ పిఎంఎల్ఏ ఈ మనీ లాండరింగ్ దీని కింద ఇచ్చే నోటీస్ ప్రకారం సంతృప్తికరంగా సరైన జవాబులు ఇవ్వకపోతే అరెస్ట్ చేసే అవకాశం కూడా చాలా ఉంటది. ఇప్పుడు మీకు అరుణ్ రామచంద్ర పిల్లని ఆ విధంగానే అరెస్ట్ చేశారు, ఎందుకంటే సంతృప్తికరంగా సమాధానాలు ఇవ్వలేదు అని చెప్పి అరెస్ట్ చేసి కోర్టులు ప్రొడ్యూస్ చేసి 7 రోజులు విచారణకు అవకాశం కస్టడీకి ఇవ్వమని అడిగారు. ఆ రకంగా కోర్టు కూడా ఇచ్చింది. సో ఈ రకంగా కవిత గారు సంతృప్తికి చెందకపోతే మాత్రం ఆ రకంగా ఈడీ ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది. మనీష్, థ్యాంక్ యూ సురేష్ గారు.